హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక శుభవార్త అయితే ఏపీ ప్రభుత్వం చెప్పారండి దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అనేది చెప్పారు ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మనకు ఏపీలో మహిళలందరికీ ఏపీ ప్రభుత్వం ఒక పండుగ లాంటి శుభవార్త చేపారండి ఆ డీటెయిల్స్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అనేది ప్రభుత్వం ఇచ్చారు దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్తాను మనకు ఏపీ ప్రభుత్వం రీసెంట్గా ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ద్వాక్రా మహిళలకు ఇచ్చే లోన్స్లో చాలా వరకు మార్పులు చేస్తున్నట్టు ప్రకటించారు సో అది ప్రకటించిన తర్వాత చాలామంది నిరసన వ్యక్తం చేశారు మేజర్గా నిరసన వ్యక్తం చేయడానికి గల కారణం ఏంటంటే ద్వాక్రా మహిళలకు గ్రూప్ మెంబర్స్గా కాకుండా ఇండివిజువల్గా లోన్లు ఇస్తాము ఒక్కొక్క మహిళలకి ఎంత లోన్ కావాలంటే అంత లోన్ ఇస్తాము అని చెప్పారు సో ఇలా లోన్లు ఇవ్వడం వల్ల ద్వాక్రా గ్రూప్ సంఘాలు అనేవి అంతమైపోతాయి చాలామందికి ఇబ్బంది కలుగుతుంది అని ద్వాక్రా మహిళలు అలాగే మిగతా వారందరూ నిరసన అయితే వ్యక్తం చేశారు దీన్ని గమనించిన ఏపీ ప్రభుత్వం ఇలాంటి లోన్స్ ఏవైతే ఇండివిజువల్గా లోన్స్ ఇవ్వాలనుకున్నామో అవన్నీ పూర్తిగా క్యాన్సల్ చేసి ముందు ఎలాగైతే ఇస్తున్నామో అదే విధంగా ఇవ్వాలని అన్ని బ్యాంక్స్కి అయితే డీటెయిల్స్ అనేది అనౌన్స్ చేశారు సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే మనకు ముందుగా చూసుకున్నట్లయితే ద్వాక్రా మహిళలకి ఒక గ్రూప్కి మూడు లక్షలు లేదా ఐదు లక్షలు ఏడు లక్షలు పది లక్షలు ఇచ్చేసి గ్రూప్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ అమౌంట్ని ఈక్వల్గా అందరూ పంచుకోవాల్సి ఉంది ఏపీ ప్రభుత్వం రీసెంట్గా ప్రవేశించిన కొత్త రూల్స్ వల్ల ఏం జరిగిందంటే గ్రూప్ లీడర్లతో సంబంధం లేకుండా ఇండివిజువల్ మెంబర్లు లోన్లు అప్లై చేసుకుని లోన్ తీసుకోవచ్చు అని చెప్పారు దీని ద్వారా ద్వాకరా గ్రూప్లు అనేది అంతమైపోతాయి దాని తర్వాత మనకు రుణమాఫీ కానీ ఇవన్నీ రావు అని చాలా మంది నిరసన వ్యక్తం చేయడం వల్ల ఈ గ్రూప్ ఈ కొత్త పాలసీస్ నుండి ఏపీ ప్రభుత్వం మళ్ళీ ఆపేశారండి ఈ కొత్త పాలసీస్ ఆప్ చేయడం వల్ల మనకు మళ్ళీ పాత పద్ధతిలోనే లోన్స్ అనేది ఉన్నారు ఎవరైనా సరే కొత్త లోన్స్ తీసుకుంటే కనుక ఆర్పీల దగ్గర సిఓల దగ్గర దాన్ని ఒక డీటెయిల్స్ రాపించుకొని పోయి బుక్లు రాపించుకొని పోయి ఆ అగ్రిమెంట్ అక్కడ సబ్మిట్ చేస్తే మీకు కొత్త లోన్ శాంక్షన్ అవుతుందండి సో మనకు పాత పద్ధతిలో మళ్ళీ రూల్స్ అనేది ఫాలో కావాలని ఏపీ ప్రభుత్వం చెప్పారు మళ్ళీ గ్రూపుల వారిగానే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు మీ గ్రూప్ ఐదు లక్షల ఏడు లక్షల అనేది రిలీజ్ చేస్తారు అందరూ ఈక్వల్ గా పంచుకోవాల్సి ఉంటుంది ఆ అమౌంట్ ని ఆ బాధ్యత గ్రూప్ లీడర్స్ అప్పగించారు కాబట్టి గ్రూప్ లీడర్స్ అందరికీ ఈక్వల్ గా అమౌంట్ అనేది పంచాల్సి ఉంటుంది సో ఇది ఫస్ట్ అప్డేట్ అండి మనకు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏపీ ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే చెప్పారు మనకు రుణమాఫీ వచ్చేసి బయోమెట్రిక్ వేయకుండా కూడా రుణమాఫీ వస్తుంది అంటున్నారు బయోమెట్రిక్ వేయకుండా ఎలా వస్తుంది అసలు వేయాల్సిన అవసరం లేదా ఆ డీటెయిల్స్ మాట్లాడుకున్నాం మనకు ఏపీ ప్రభుత్వం అందరూ తప్పనిసరిగా బయోమెట్రిక్ వేస్తేనే రుణమాఫీ అమౌంట్ వస్తుందని చెప్పారు మనకు రెండో విడత రుణమాఫీ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలి అని చెప్పారు ముందు సో ఒకవేళ మీరు బయోమెట్రిక్ వేయకపోతే కనుక రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది రాదు అని చెప్పారు ఒక గ్రూప్కి మాక్సిమంగా ఐదు లక్షలే ఇస్తామని చెప్పారు ఈ ఐదు లక్షలనే నాలుగు విడతల్లో ఇస్తాము ఒక గ్రూప్ ఒక్కొక్క ఒక్కొక్క విడతలు లక్ష ఇరవై వేది వస్తుంది పది మంది ఉంటారు కాబట్టి ప్రతి మహిళకు పన్నెండు వేల ఐదు వందలు వస్తుంది అని చెప్పారు ఒకవేళ మీకు లోన్ తక్కువ ఉంటే కనుక మీకు ఆ అమౌంట్ కూడా తగ్గుతుంది మీకు పెండింగ్ అమౌంట్ ఎంతైతే ఉందో ముందు అంత మాత్రమే రుణమాఫీ చేస్తాము అని చెప్పారు కాబట్టి సో మనకు తగ్గిస్తున్నారు అనమాట ఏపీ ప్రభుత్వము ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన అప్డేట్ ఏంటంటే మనకు దా దసరా కల్లా ఈ రుణమాఫీ అమౌంట్ అందరి పర్సనల్ అకౌంట్లో డైరెక్ట్గా డిపాజిట్ చేస్తాము అని చెప్పారు ఎవరైతే అకౌంట్ పర్సనల్ అకౌంట్ లేని వాళ్ళకి మాత్రం పొదుపు ఖాతాలో వేస్తాము గ్రూప్ లీడర్లు వచ్చి సంతకాలు పెట్టి ఆ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పారు దీనికి బయోమెట్రిక్ వేయకుండా ఇస్తాము మీకు వచ్చిన అయినా సరే మీరు బయోమెట్రిక్ వేయచ్చు రెండో విడత రుణమాఫీ వచ్చిన తర్వాత అయినా మీరు బయోమెట్రిక్ వేయచ్చు అని చెప్తున్నారు మేజర్గా ఇలా పెట్టడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం కరోనా ఉన్న పరిస్థితులు కొంతమంది బయోమెట్రిక్ వేయడానికి భయపడుతున్నారు కాబట్టి బయోమెట్రిక్ వేయకున్నా కూడా రుణమాఫీ అనేది ఇచ్చేయండి మనం నెక్స్ట్ ఇయర్ కావాలంటే బయోమెట్రిక్ తీసుకోవచ్చు అని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించారు దీని ద్వారా మీరు బయోమెట్రిక్ వేసినా వేయకున్నా మీరు మీ ఊర్లో లేకుండా వేరే చోట ఉన్నా మీకు ఎక్కడున్నా కూడా మీకు బయో రుణమాఫీ అమౌంట్ అనేది వస్తుంది ఒకవేళ మీరు బయోమెట్రిక్ వేయాలనుకుంటే కనుక మీ ఊర్లో లేకున్నా కూడా అక్కడ దగ్గరలోని వాలంటీర్ ద్వారా మీరు బయోమెట్రిక్ వేసే ఫెసిలిటీ కూడా కల్పించారు దీని గురించి మీ ఆర్పీలను కానీ సిఇోలను కానీ కనుక్కుని కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్తారు సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈరోజు వీడియో చేశాను ఇలాంటి పండుగ లాంటి రెండు శుభవార్తలు ఏపీ ప్రభుత్వం అయితే మహిళలకు అందించాయి ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈరోజు ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్